నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమ్మరావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. యువగళం పేరుతో నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటుకున్న నేపథ్యంలో, అది కూడా కడప నడిబొడ్డున ఆయన ఒక శిలాఫలకాన్ని స్థాపించడానికి సరే ఎన్ని అవరోధాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. తాజాగా నేను ఆయన అన్న మాట ఏంటంటే, నన్ను వదిలేస్తే పాదయాత్ర కదిలి అవరోధిస్తే దండయాత్ర అంటూ ఒక హెచ్చరికలాగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక నీకు చాతర అయితే గుడ్లు వెనక నుంచి కాదు డైరెక్ట్గా వెయ్యి అంటూ ఇట్లా ఆయన స్టైల్లో ఆయన మాట్లాడుతున్నారు. ఒకప్పుడు తీసుకున్నట్లయితే కనీసం నుంచున్న స్టూలు కూడా ఉండనివ్వకుండా లాక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇవాళ జన సందోహాన్ని చూసి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో లోకేష్ గారి యొక్క చరిష్మా? ప్రారంభం జరిగినప్పుడు లోకేష్ గారు అంటే లోకేష్ గారి మీద నాకు మొట్టమొదటి కూడా ఒక అభిప్రాయం ఉంటే నిశ్చిత అభిప్రాయం ఉంది. ఓకే. చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యలో మంచి మంచి ఉద్యోగం సంపాదించి ఉన్నత విద్య వల్ల ఉద్యోగం ప్రపంచ బ్యాంకులో చేసేటువంటి వ్యక్తి, రాష్ట్రం మీద ఒక అవగాహనతో రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్తాడు. ఎందుకంటే ఆయన చేసిన శాఖల్లో మరి అన్ని పురస్కారాలు ఆ రోజు లభించడం కూడా గొప్ప విషయమే. మరి 25,000 కిలోమీటర్లు పల్లెటూరులో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, సిమెంట్ రోడ్లు కూడా వేశారు ఆయన హయాంలోనే. అవును. సరే, సాంకేతికంగా కూడా చాలా గొప్ప తల్లిదండ్రులు తండ్రి ఆయన ఇద్దరు కలిసి మనకు ఎన్నో పరిశ్రమలు తీసుకురావటం, వచ్చే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారనేది వాళ్ళు చెప్పారు, నేను చెప్పేది కాదు, పార్టీ అభిమానంతో చెప్పింది కాదు. ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎన్నిసార్లు వాడు మాతో మాట్లాడారు, ఏమేమి చేశారని చెప్పని చెప్పడం కూడా జరిగింది. అంటే మొట్టమొదటి కూడా అతనికి ఒక విజన్ అంటూ ఉందో తండ్రి గారి లాగా. ఓకే. ఈ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు కూడా ముందే నేను ఏంటా ఈయన చేయగలుగుతాడా లేదనే అంటే చేస్తాడు, కానీ ఇంత జనం వస్తారా, ముందు అక్కడ ఎందుకు మొదలుపెట్టాడు, అందరికి అదే సంశయం. నా అనుమానం కూడా ముందు రాయలసీమలో ఎందుకు మొదలుపెట్టాడు అని చెప్పని కొంత సందేహం ఉంది. ఎందుకంటే రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉంటే 3 గెలిచాం. అవును. 49 వాళ్ళే ఇటు వచ్చేదానికి నెల్లూరులో 10-10 వాళ్ళే కొట్టారు. అంటే 62లో మనకు ఉంది 3, వాళ్ళకు ఉంది 59 నియోజకవర్గాలు. అలాగే రైతులు పాదయాత్ర చేస్తే రాష్ట్రం కోసం వాళ్ళ సర్వస్వాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసి ప్రభుత్వం డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత ప్లాట్ల మీద ఆధారపడే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని 29 గ్రామాల రైతులు వాళ్ళ జనానికి ఇచ్చేసి ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అరాచకాలని రాజధాని నిర్వీర్యం చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని పాదయాత్రగా వాళ్ళు దేవస్థానానికి బయలుదేరితే ఎన్ని ఆటంకాలు సృష్టించారో మనం చూస్తూనే ఉన్నాం. అవును. అట్లాంటిది భవిష్యత్తు కాబోయే నాయకుడికి వీళ్ళు ఇంకెన్ని అవరోధాలు సృష్టిస్తారు, ఇక్కడ ఎందుకు మొదలు పెడుతున్నాడు అని చెప్పని ముందు అనుకున్న తర్వాత కూడా నాకు ఒక అభిప్రాయం కూడా కలిగింది. కరెక్టే, ఇక్కడ నుంచే ప్రారంభమైతే చదువుతుందని. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, రాయలసీమలో చేసిన పనులు, రాయలసీమ భూభాగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం ఉంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అంటారు దానికి వివరణ కూడా చెప్తాను. పెద్దలు కూడా కొంతమంది చెప్పడం జరిగింది, కొలగపూడి శ్రీనివాసరావు గారు కూడా, అంటే వారిని కాపీ కొడుతున్నా అనుకోవద్దు, నాకు మొట్టమొదటి కూడా దానికి ఒక అవగాహన కూడా ఉంది. చెప్పండి. ఎందుకంటే రాయలసీమ భూభాగం విస్తారంగా ఉంది, అక్కడ పరిశ్రమలు చాలా ఉపయోగకరమైన భూభాగం. ఓకే. దానికి కనుక నీరు అందిస్తే పరిశ్రమలు కోకోలుగా వస్తాయి. అట్లానే వీళ్ళు ఆ ప్లానింగ్ తోటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కూడా చెప్పింది నాకు గుర్తుంది. ఓకే. ఎందుకంటే రాయలసీమలో పరిశ్రమలు ఎట్లా డెవలప్ చేయాలి, అక్కడ ఏవేవి వనరులు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఆ రోజు నుంచి చెప్పుకుంటా వస్తానే ఉన్నారు. అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి కాబట్టి ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. ఓకే. ఎందుకంటే విస్తారంగా ఉన్నాయి, అక్కడ భూమి అందుబాటులో ఉంది. బెంగళూరుకి సరిహద్దు అది. అవును. అంటే కర్ణాటక సరిహద్దు, ఇటు తమిళనాడుకి సరిహద్దు, ఇటు వచ్చేసరికి హైదరాబాద్కి సరిహద్దు, కర్నూలు, అవును, తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటిది ఏదైనా ఉంది అంటే అది రాయలసీమ బంగారు గని. ఇప్పుడు అక్కడ విస్తారంగా పరిశ్రమలు వస్తున్నాయి. ఓకే. పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు, మరి ఎక్కడికి వెళ్ళాలి ఇంకా వాళ్ళు? ఆంధ్ర రాష్ట్రం కూడా పెంచుకోవాలి అంటే అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి తెలియాలి అంటే కొంచెం చౌకలో ఉన్న భూమి కూడా రాయలసీమే కాబట్టి అక్కడ కనుక పరిశ్రమలు వస్తే ఉపాధి ఎక్కువ కలుగుతుంది. ఆ దృష్టితోటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అన్ని పరిశ్రమలకి ప్రారంభోత్సవాలు చేయటం, అవి ఫలాలు ఈరోజు రాష్ట్రపతి అనుమతించడం కూడా జరుగుతూ ఉంది. అవును. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రభుత్వం కనుక వచ్చుంటే, తెలుగుదేశం పార్టీ వచ్చుంటే భారతదేశంలోనే రాయలసీమ ప్రాంతం ఒక ప్రత్యేక ప్రాంతంగా వెలుగుండేదండి.
అన్ని పరిశ్రమలు అక్కడ తీసుకొచ్చేవాడు. ఆ తల్లిదండ్రుల ఆ తండ్రిది ఆయనది ఆలోచన కూడా అది. ఎందుకంటే మనకు హైదరాబాద్ కానీ విస్తారంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే భూమి. పరిశ్రమలు నెలకొల్పాలంటే కంపల్సరీ భూమి కావాలి కదా. ఆ భూమి అనేది తెలంగాణ ప్రాంతానికి వరం ఏంటంటే భూమి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వాతావరణం కావాలి. ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే వనరులున్నా భూమి ఉన్నా ముఠా కక్షల వల్ల హత్యల వల్ల దాన్ని ఎవరు దృష్టి పెట్టాలి. ఇప్పటిదాకా భయం ఏంటంటే మనకు కంపెనీస్ రావాలంటే శాంతి భద్రతలు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ గొడవలు చెప్పే భయంతో ఇంతకాలం దాన్ని డెవలప్ కాలేదంట. డెవలప్ కాలా, కానీ అప్పుడు ముందు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు రాజధాని అభివృద్ధి చెందాలనే ఒకే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల అధికారంలో హైదరాబాద్ని అన్ని చోట్ల ఇక్కడేమో ఎక్కువ శ్రద్ధ పడింది, మిగిలిన చోట తక్కువ పడింది, అది మాత్రం వాస్తవం. ఓకే, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత 13 జిల్లాల రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఏమేం చేయాలని చెప్పి ఆయన దృష్టిలోకి వచ్చిన తర్వాత మనకు భూమి అందుబాటులో ఉన్నటువంటి రాయలసీమను పరిశ్రమ పరంగాను అలాగే ఉత్తరాంధ్రాన్ని ఒక్కోటి చూసుకొని ఆయన ఏ భూమిలో ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు పడితే వృద్ధి చెందుతుంది, ఫలితాలు జనాలకు అందుబాటులో వస్తాయి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన ఆయన ఒక విజన్ తోటి చేశాడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రాయలసీమ అన్ని పరిశ్రమలు పెట్టినా ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో ఆయన పరిశ్రమల స్థాపనకు ముందు చూపుల అక్కడ ఏంటంటే నవనగరాలు నిర్మించేసి అక్కడ పరిపాలనా రాజధానిగా ఉండేసి పరిశ్రమలన్నీ ఇట్లా వస్తేస్తే ఇక్కడ ఉద్యోగ కల్పన ఉంటుంది కాబట్టి ఇక్కడ వృద్ధి చెందుతుంది, ఆదాయం వస్తుంది. అవును, పరిశ్రమలు అక్కడ ఉంటే అక్కడ లోకల్గా ప్రాంతం వాళ్ళు రాజధానికి వచ్చే పని లేకుండా వాళ్ళకి ఉద్యోగ కల్పన జరిగి అభివృద్ధి చెంది ఆ ఆర్థిక వనరులు కనుక వాళ్ళకి సమకూరిస్తే దానివల్ల వృద్ధి చెందుతుంది. అలాగే పోలవరం ఆంధ్ర రాష్ట్రం మొత్తం నీరు అందించవచ్చు. అవును, ప్రతి ఎకరాకి నీరు అందించవచ్చు, ప్రతి గ్రామానికి నీళ్లు అందించవచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా నిన్న ఆయన ప్రకటించింది ఏంటంటే ఇంటింటికి కుళాయి అనేది నిస్సందేహంగా నేను అధికారంలోకి వస్తున్నాం తెలుగుదేశం పార్టీ, నెక్స్ట్ 72% పూర్తి చేశాం మేము పోలవరాన్ని, 28% పూర్తి చేయడం మాకు అనేది 2 సంవత్సరాల్లో పని, కాబట్టి అది పూర్తి చేసిన తర్వాత అందరికి జలాలు ఇస్తానేది ఆయన సంకల్పం అండి. కాబట్టి ఆయన బలంగా నమ్మాడు కాబట్టి ఆయనకు ఒక విజన్ ఉంది కాబట్టి ఈ రోజు ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి మీరు లోకేష్ పాదయాత్ర తీసుకుంటే లోకేష్ గారిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు. ఓకే, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన మీద వచ్చిన ట్రోల్స్ చూసి బాధపడ్డ వ్యక్తిగా నువ్వు ఒక రకంగా నేను కూడా సందేహించాను, ఏంటయ్యా ఈయన మీద ఇట్లా అంటున్నారు, మరి పార్టీ వాళ్ళు ఎందుకు దీన్ని తిప్పికొట్టలేకపోతున్నారు, ఎక్కడ జరుగుతున్న లోపం అంటే పార్టీ లోపం, నాయకుల లోపం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సరే, కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన్ని మాట్లాడే విధానం, ఆ మాట్లాడే విధానం ఏందంటే ఆయన నేను ఇంగ్లీష్లో అనర్హంగా మాట్లాడగలిగిన వ్యక్తి ఒకటే ఆలోచించాడంట, ఏందంటే నేను తెలుగువాడిని తెలుగులో మాట్లాడాలనే ఆలోచనతో కొన్ని తప్పులు దొరికి. అవును, దాన్ని ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూస్తానే ఉన్నాం. ఈ రోజు సగర్వంగా చెబుతున్నాను నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదిగాడు. ఓకే, నాయకుడిగా కాదు అవతల వాళ్ళని పోపిస్తున్నాడు అనమాట. నిన్న కూడా లోకేష్ అన్న మాట అంటే మన ఆన్లాగా సాఫ్ట్ కాదు, నేను వేరే లెవెల్, నేను వచ్చిన తర్వాత నేనంటే చూపిస్తాను చెప్పి. నిస్సందేహంగా అండి, దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఇప్పుడు ఆయన అన్నాడు చూడండి, సాగిస్తే పాదయాత్ర, ఆటంకం కలిగిస్తే దండయాత్ర, ఇది మొట్టమొదటి నుంచి చెబుతానే ఉన్నాడు. ఇప్పుడు ఒక జన సునామీ అనేది జనాలకు అర్థమైపోయింది. కడపలో ఈ జనం ఏంటండి, అసలు ఇది అది అసలు ఆశ్చర్యకరమైన విషయం. నీ సొంత జిల్లా అంటే నువ్వు చేసిన కార్యక్రమం, నీ బాబాయ్ హత్య, ఇవన్నీ జనం క్షుణ్ణంగా అర్థమైపోయిందండి. ఓకే, అర్థమైపోయింది కాబట్టి ఈ రోజు అట్లా సునామీ అనేది అసలు మామూలుగా అసలు అది వర్ణించడానికి మాటలు కూడా చాలా అంత గొప్పగా వస్తున్నారు అన్నమాట జనాలు. అవును, పైగా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా కానీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావిస్తూ దాంతో పాటుగా ఒక తెల్ల డ్రోన్ నా చుట్టూ తిరుగుతుంది, నీకు ఎందుకయ్యే జగన్ నా మీద థర్డ్ అయ్యి ఈ మూడో కన్నా ఎందుకు, కావాలంటే నా ఫుటేజ్ నేనే పంపిస్తా కదా అని చెప్పేసి ఆ డ్రోన్లకు సంబంధించి ప్రతి సభలోనూ లేకపోతే ప్రతి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. ఎందుకు వైసీపీ వాళ్ళకి ఆయన మీద మూడో కన్నా థర్డ్ అయ్యి ఎందుకంటారు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అర్థమవుతుందండి నాకు, వాళ్ళు మొట్టమొదటి కూడా బాబు గారిని వదిలేసి లోకేష్ ఎందుకు ఫోకస్ చేశారు అంటే అతని గురించి వాళ్ళకి తెలుసు. ఓకే, అతను ఉన్నత విద్యావంతుడు, సంకల్పం ఉన్న వ్యక్తి, చేయగలడు, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ దిక్సూచి అతనే అని చెప్పిన ఆలోచన వాళ్ళకు ఉంది మాకంటే కూడా. ఓకే, కాబట్టి నేను ముందుగా జగన్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నానండి, నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను నేను. ఓకే, ఎందుకంటే లోకేష్ గారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మీకంటే వాళ్ళకి వాళ్ళకి గుర్తించారు. అలాగే ఆటంకం వల్ల రాటు తేలి నాయకుడనే వాడు ఎలా ఉండాలని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ సగర్వంగా చెప్పుకునే విధంగా లోకేష్ బాబు తయారయ్యాడని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఓకే, కాబట్టి మాకు ఒక ఆణిముచ్చారని అంటే
మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని వెలికి తీసే అవకాశాన్ని తీసుకొచ్చి ప్రకాశవంతం చేసే అవకాశాన్ని చంద్రబాబు గారితో పాటు జగన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే వాడు చేసే అరాచకాలకి భయపడిపోయి బాధపడి ఇంట్లో ఉండే నాయకులకి కార్యకర్తలకి ఎస్ ఒక నాయకుడు విజన్ తోటే కాదు అన్ని విధాల సమర్థుడు అని చెప్పని లోకేష్ బాబు గారిని ఈరోజు ప్రజెంట్ చేసే అవకాశం కల్పించినటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్లే ఆయనలో ఉన్నటువంటి నాయకుడు బయటకు వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి నాయకుడే కాదు భవిష్యత్ తరాలకు ఏం కావాలో చెప్పే మీరు అన్నారు ఏది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి వనరుల గురించి విపులంగా తెలుసుకొని క్షుణ్ణంగా పేపర్ లేకుండా పేపర్ చూడకుండా ఎవరో రాసిచ్చింది చదవకుండా ఒక అవగాహనకు వచ్చేసి అంటే ఆయనకి ఎంత మెమరీ పవర్ ఉందో కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇప్పుడు మా దృష్టిలో మాత్రం నేను మనస్ఫూర్తిగా ఒక కార్యకర్తగా నేను ఎందుకు సంతోషపడుతున్నాను అంటే మాకు భవిష్యత్ తరానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆణిముత్యాన్ని మాకు అందించాడు. ఒక వజ్రాన్ని తయారు చేసి ఇచ్చాడు. వజ్రం ప్రకాశిస్తుంది అడ్డం వస్తే పీకర కొట్టుకోవాలి అడ్డం తొలగించుకుంటూ వెళ్ళిపోయింది అన్నమాట. కాబట్టి ఒక వజ్రం ఈరోజు లోకేష్ బాబు తయారయ్యాడని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.